నమస్తే, వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ విఆర్ఓ కార్యాలయంలో ఆవరణలో ఆయన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను చెందిన 25 చెక్లను పంపిణీ చేశారు. అనంతరం 26వ డివిజన్ కార్పొరేటర్ పానుగంటి బాబు ఆధ్వర్యంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, అంగన్వాడీ సెంటర్ నిర్మాణ పనులను మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. జవహర్ నగర్ లో ఇప్పటికే 56 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, పార్టీ అధ్యక్షులు కొండల ముదిరాజ్, కమిషనర్ జ్యోతిరెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దానికి ముందు 2 కోట్లు సంక్షేమమే, మళ్ళీ చిన్నపురం చేరుకు దానికి 4 కోట్లు కూడా మళ్ళీ డబల్ అయింది దానికి కూడా బడ్జెట్. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు మంచి అవకాశం, మనం అందరం కూడా కష్టపడదాం. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ప్రత్యేకంగా జవహర్ నగర్ మీద దృష్టి పెట్టిండ్రు. దానికి తోడు 58-59 జిల్లా కూడా కొందరిని అందరికి కూడా అలాట్మెంట్ కూడా వస్తుందని కూడా మీ అందరికి కూడా మనం చేస్తున్నా. దీంతో ముందే సర్వే కూడా ఫుల్గా నడుస్తుంది 58-59 జిల్లా మీద. అందరు కూడా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా పట్టా సర్టిఫికెట్లు తప్పకుండా ఇప్పిస్తామని కూడా మనవి చేస్తున్నాం. జవహర్ నగర్లో మన జవహర్ నగర్ దిక్కెళ్ళే 58-59 జీవో వచ్చిందని కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నా. మనం అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున అందరం కూడా కష్టపడదాం. పెద్ద ఎత్తున కార్పొరేటర్లు, మనము స్థానికులు, డివిజన్ ప్రెసిడెంట్లు అందరం కలిసి తప్పకుండా మన జవహర్ నగర్ నంబర్ 1గా చేసుకోవాలి.